హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను మీ సుమ. ఈరోజు మనం చేసుకోబోయే వంట పిండి కూర అండి. వాటికి కావలసినవి పిండి కూర అండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పెసరపప్పు, కారము, పసుపు, ఉప్పు, ఆనియన్. చేసుకునే విధానం చూద్దామండి. ముందుగా బౌల్ ఇచ్చుకొని స్టవ్ పెట్టేసుకుందామండి. ఇది వేడెక్కాలి. ఇది పిండి కూర అండి, కొండ పిండి అంటారు. ఇది చాలా మంచిది హెల్త్కు. ఇది కిడ్నీలో స్టోన్స్ కరిగిస్తుంది, కీళ్ళ నొప్పులు తగ్గిస్తుంది, ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయండి దీనివల్ల. ఇది ఆయుర్వేదిక్ మందండి. ముందుగా మనము ఆయిల్ పోసుకుందాము. దీనికి సరిపడే ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందాము. చిట్టపట్ట లాగా ఆడాక ఇందులో కరివేపాకు వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నామండి. చిన్నగా వేసేసుకొని కట్ చేసుకొని వేసేసుకుందాం. చాలా మంచిదండి పిండి కూర. ఎన్నో ఆయుర్వేదిక్ చాలా మంచి, ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్ కరిగిస్తుందండి. ఇది ఎక్కువ పొలాలలో చేన్లో కమ్మా ఉంటుంది చాలా. ఆనియన్స్ వేసుకుందాం కొంచెం. ఓన్లీ వట్టి ఆకు కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ ఆకు తినరు కాబట్టి, ఇష్టపడరు కాబట్టి కొంచెం పెసరపప్పు వేస్తున్నాను నేను. మీరు వట్టి ఆకుతో కూడా ఫ్రై చేసుకోవచ్చు. పసుపు వేసేస్తున్నాను. తర్వాత పప్పు వేసేసుకుందాం. ఇంత సరిపోతుందండి. చాలా టేస్ట్ కూడా ఉంటుందండి పిండి కూర. తోటకూర, పాలకూర ఎలాగ ఫ్రై చేసుకుంటారో అలాగ ఫ్రై చేసుకోవచ్చు ఇది కూడా. దీన్ని కడిగేసుకుందాము బౌల్లో వేసేసి శుభ్రంగా.
వేసేసుకుందామండి. ఆకు ఇట్లా చిన్న కాడలున్నా ఇందులోనే ఉడికిపోతాయండి. చిన్నగా చూం చేసుకోవాలి. పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి కొంచెం హాఫ్ స్పూన్ ఇంత కారం వేసేద్దాం ఇందులో. సాల్ట్ వేసేద్దాం, దీనికి సరిపడేంత సాల్ట్ వేసేద్దాం. ఇది కొంచెం మగ్గాలండి. మగ్గాక కొంచెం వాటర్ వేసుకుందాం. పప్పు ఉడకాలి ఒక 3 మినిట్స్. మగ్గాక మళ్ళీ వాటర్ వేసేసుకుందాం. పప్పు ఉడికిందో లేదో మూత ఓపెన్ చేసి చూద్దామండి. ఎక్కువ మెత్త అవసరం లేదు పప్పు. ఇలా ఇట్లా బద్దలు బద్దలు ఇట్లా ఉడికినా పర్వాలేదు, ఉడికాదండి. కొత్తిమీర వేసేసుకుందాం మనము చిన్నగా కట్ చేసేసుకొని. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. వేరేది బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిదండి. అన్ని ఆకుకూరల్లాగే ఇది కూడా ఆయుర్వేదంలో బాగా వాడతారండి ఇది ఆకును. చాలా మంది వట్టి ఆకుకూర తిన్నారు కాబట్టి నేను ఇందులో పప్పు వేసాను. మీకు నచ్చినట్టు ఆనియన్స్ వేసేసుకొని వట్టి ఆకు ఫ్రై చేసుకోవచ్చు. పిల్లలు కూడా తిన్నారు కదా, పప్పు ఉంటేనే తింటారని. పిండి కూర రెడీ అండి. ఇది గిన్నె నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొత్త వంటతో రేపు మీ ముందుకుంటాను. బాయ్.